ఎనీథింగ్ చెప్తుంటే జంతువులు వెనక్కి పల్టీలు ముందుకు పల్టీలు అటు జరగటం ఇటు జరగటం ఒక్కడ మాత్రం సీరియస్ గా చూస్తాం. ఏం డౌట్ వచ్చిందంటే నా లాంగ్వేజ్ కానీ నాది ఏదైనా ప్రాబ్లం ఉందా నేను చెప్పేది అర్థం కావట్లేదా అని చెప్పేసి డౌట్ వచ్చింది. అన్ని జంతువులన్నీ బాగా ఎంజాయ్ చేసి సరే వెళ్ళిపోయాడు, మొత్తం తిరిగి తిరిగి వచ్చేసాడు. తెల్లారి రెండో రోజు 4 గంటలకి అట్లా వస్తుంటే అన్ని జంతువులు వేటి పైన అవి చేసుకుంటుంది. ఇది మాత్రం ఆయన చూసి నవ్వుతుంది చక్కగా. ఏ జంతువు అది? చింపాంజీ కాదు, గాడిద. దానికి నిన్న చెప్పిన జోక్ ఈరోజు అర్థమైంది నేను చూసేటప్పటికి. మిగిలిన జంతువులకి అన్నిటి ముందే ముందరోజే అర్థమైంది, దీనికి మాత్రం మధ్యాహ్నం అర్థమైంది. ఆయన చూడగానే అప్పుడు ఆ జోకులన్నీ గుర్తు తెచ్చుకొని అప్పుడు అవుతుంది. స్లో లెర్నర్, అందుకే గాడిద అంటూ ఉంటారు. స్లో లెర్నర్స్ వెళ్ళే దానికి ఎవరే గాడిద ఎవరే అది అని చెప్పేది అందుకు కాదు. వాళ్ళలో ఏం లేదు, బ్రెయిన్ లో ఉన్నటువంటి ఈ ఫంక్షనింగ్ దీనికి ఉండేటువంటి మొత్తం డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ